నాకు ఒక్కటే, సామాజిక వర్గం అని అంటున్నారు, కులం అన్న మాట ఏమన్నా నిషేధించారా? ఏం నిషేధించలేదు కదా, ఇది రామోజీరావు గారు పెట్టారు ఈ సామాజిక వర్గం అని. ఏ కులం అంటే తప్పేంటండి? కులం ఎస్, ఇది మన ట్రెడిషన్లో భాగం. మనది కాంశీరామ్ చెప్పినట్టు ఇక్కడ మతానికి ఏం లేదు, కులమే మన దేశంలో, మన కులమే. కులం అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పూర్వం బయట కులంలో వివాహాలు చేసుకునేవారు కాదు, న్యాచురల్గా మీ తమ్ముడి మీద నీకు ఎలా అభిమానం వస్తుందో అలాగే నీ కులం అంటే మీ అందరూ ఒక సమూహం, అందులోనే పెళ్లిళ్ళు చేసుకునేవారు, వాళ్లే ఉండేవారు కాబట్టి ఆ కులం అలా డెవలప్ అయింది. కులంలో కులాభిమానం ఉండడం కూడా తప్పు కాదు, కులాభిమానం అన్ని కులాల్లోనూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి, వాళ్ళ రక్త సంబంధికుల నుంచి అలా 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 డైల్యూట్ అవుతూ వచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను 94 ఎలక్షన్లో నేను అసెంబ్లీకి పోటీ చేశాను, నేను ఎవడో కూడా ఎవడికి తెలియదు, వీడు ఎవడికో టికెట్ ఇచ్చారని, వీడికి డిపాజిట్ రాదు ఏమి రాదు, ఎందుకు ఇచ్చేశారో తెలియదు, టికెట్ ఇచ్చేశారని పెద్ద గొడవ జరిగింది. బ్రాహ్మణ్ రాజమండ్రిలో బ్రాహ్మలే కాదు, స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరెవరు ఉన్నారో నాకు పరిచయం కూడా లేని వాళ్ళు వచ్చి నాకు పనిచేశారు ఇక్కడ, నా దగ్గర రూపాయి ఆశించలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను కలవలేదు కూడా. 2004 నేను పార్లమెంట్ నిలబడితే వచ్చారు, 9 వచ్చారు. ఏంటి తప్పేంటి దీన్ని, ఏదో సామాజిక వర్గం అని దాన్ని ఇంకోటి ఇంకోటి పలకకుండా డోరు తెరకుండా ఇదంతా ఎందుకు? కులం ఎస్, కులం అనేది ఉంది. డబ్బు ఉన్న వాళ్ళలో కులం ఫీలింగ్ వస్తే డబ్బు లేని వాళ్ళకి ప్రమాదం, మిగతా కులాల్లో ఫీలింగ్ వస్తే ఏ ప్రమాదం లేదు. డబ్బు సంపాదించుకున్నటువంటి కులంలో కనుక మన కులమే బాగుపడాలరా అనేటువంటి ఆలోచన అన్ని కులాల్లో ఏదైతే ఉందో ఆ ఆలోచన ఆ కులంలో రావటం వల్ల మిగతా కులాల్లో ఏమి డెవలప్మెంట్ ఉండదు, అది బాధ. ఈవేళ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో ఎన్టీ రామారావు గారు వచ్చాక కమ్మ ఫీలింగ్ వచ్చేసింది, అంతకుముందేం లేదండి, పొరపాటు అది. ఈ దేశాన్ని, ఈ మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నది ఇప్పుడు కాదు, 52 మొట్టమొదటి ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కమ్మ రెడ్డి. రెడ్డి సీఎం ఉండొచ్చు కానీ కమ్మ అసెంబ్లీ మెంబర్లు ఎప్పుడు తగ్గలా, ఏదో ఒక పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. ఇదిగో ఇప్పటి వరకు ఈ ఇన్ని ఎలక్షన్లో 52 నుంచి మొన్న 19 వరకు జరిగిన ఎలక్షన్స్లో 2270 మంది ఎమ్మెల్యేలు ఎగ్గారు ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ తీసాను, ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది. ఇది కూడా నేను చేసిన పరిశోధన కాదు, మీవాడే కొమ్మినేని శ్రీనివాసరావు గారు బుక్ వేశాడు, ఆ బుక్లో చాలా పరిశోధన చేశాడు, ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ కులాలు, ఎక్కడెక్కడ ఎవరెవరు నెగ్గారు, ఏ ఎలక్షన్లో ఎవరు నెగ్గారు తయారు చేశాడు. దాని ముందు మాట నా చేత రాయించడం వల్ల ఆ బుక్ మొత్తం ఆయన రాసింది ముందు నాకు పంపించాడు ఆయన. అది మీరు అందరూ రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదవాలి, చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు ఆయన. ఆయన లెక్క ప్రకారం 2270 మంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా నెగ్గిన వాళ్ళు మొన్న ఎలక్షన్తో సహా నెగ్గిన వాళ్ళు ఉంటే అందులో 1144 మంది అంటే 50.39% షెడ్యూల్ క్యాస్ట్ తీసేస్తే, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి కుదరదు, షెడ్యూల్ క్యాస్ట్ తీసేసి లెక్క పెడితే 50.39% వీళ్ళు ఈ రెండు కులాల నుంచి ఉన్నారు. 27% రెడ్లు అయితే 22% కమ్మ ఉన్నారు. ఎప్పుడు ఇదిగో మొట్టమొదటి నుంచి క్లియర్గా ఫస్ట్ ఎలక్షన్లో 30 రెడ్లు 30 కమ్మ, తర్వాత 44 రెడ్లు 30 కమ్మ. జనాభా శాతం అంటున్నా ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఇవి, ఎందుకంటే బీసీలు ఒక కులం కాదు. బీసీ అనేటువంటి ఒక మూమెంట్ తీసుకురావడానికి, ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా బీసీ మూమెంట్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీ అనేది ఒక కులం కాదు. ఎవడైనా ఒక సాక్రిఫైస్ చేయగలిగినటువంటి లీడర్ వచ్చి బీసీలని కలపగలిగితే ముందు ముందు ఏమైనా జరుగుతుందేమో, కానీ నేను అనుకోవడం, నేను బతికుండగా రెడ్డో కమ్మో తప్ప మూడో వాడు వచ్చే అవకాశం లేదు. ఆ అవకాశానికి కల్పించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్లు కూడా లేరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. వేరే క్యాస్ట్ అని, బీసీ కాకపోయినా వేరే క్యాస్ట్ నుంచి రావడానికి ట్రై చేశారు. కమ్మ రెడ్డి కలిపి ఎంతమంది ఉంటారో కాపులు కూడా అంతమంది ఉంటారు, ఒక్క క్యాస్టే. అంటే కాపు, బలిజ, తూర్పు కాపు, బున్నూరు కాపు, ఇలా రకరకాల పేర్లతో ఉన్నటువంటి, అసలు ఈ కాపుల్లోంచే కమ్మవారు, రెడ్లు, వెలమలు అందరూ వచ్చింది కాపుల్లోంచే. ఇది చరిత్ర. కాపు అనేది ఒక కులం కాదు, కాపు అంటే ప్రొటెక్టర్, ఎవరైతే ఈ సమాజాన్ని కాపాడగలడో అతను కాపు అని. దీని మీద నేను చెప్పాను కదా మొన్ననే ఈ లెక్కలన్నీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడితే ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు ఆయన, మీరు బుక్ రాయించు కదండి,
అని ఆయన కొన్ని బుక్కులు సజెస్ట్ చేశాడు వీటి మీద. ఎమాడా కీకో, ఎమాడా కీకో అని ఇబార్కి యూనివర్సిటీ జపాన్, అతను మన ఆంధ్రప్రదేశ్లో కులాల మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేశాడు. ఎమాడా కీకో. ఇంకొక ఆవిడ, ఒక పిల్ల దలేర్ బెంబువాలి అని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ మధ్యనే 2000 తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేసి కమ్మ అనే కులం ఎందుకు ఇంత బాగుపడింది మిగతా కులాల కన్నా, ఇంత సక్సెస్ కారణం ఏంటి అని ఆవిడ తీసి సబ్మిట్ చేసింది. ఇవి కాకుండా 1960లోనే ద మోస్ట్ డేంజరస్ డికేడ్స్ ఇండియా అని సెలిక్ హారిసన్ అనే ఒక బుక్ రాశాడు, ఆక్స్ఫర్డ్ ప్రింట్ చేశారు. ఆ బుక్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కులాలు ఎలా వచ్చాయి ఏంటి గొడవ మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేసి రాశాడు. వీటన్నిటిని పెట్టుకుని మీరు ఇప్పుడు ఇది టైం ఇది ఒక బుక్ రాయండి, ఈ స్టేట్లో కులాలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి, కమ్మారెడ్డి గొడవ ఏంటి అని చెప్పి విజయ్ కుమార్ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ అడిగాడు ఆయన. మేము పబ్లిష్ చేస్తాం ఇవ్వండి అని దాని మీద మొదలైంది. ఈ గొడవ లేకపోతే ఈ పాటికి వచ్చేసాను. సరిగ్గా అదే టైంకి ఈ గొడవ గట్టిగా స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్గా కమ్మారెడ్డి గొడవ కింద కనబడుతుంది కాబట్టి కొంచెం ఆగి ఈ గొడవ సెటిల్ అయిపోయిన తర్వాత బుక్ రిలీజ్ చేస్తాం.